హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ నందు, అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇక్కడైతే మార్నింగ్ 6:30 అవుతుంది, సో అప్పటికే రెడీ అయిపోయాము. ఇంకా హడావుడిగా స్టార్ట్ అయిపోతున్నాం, అంటే ఇంకా త్వరగా స్టార్ట్ అయితే త్వరగా రీచ్ అయిపోతామని 6:00 స్టార్ట్ అవుదాం అనుకున్నాం. అలా అది మెల్లగా 7 అయిపోయింది అనుకోండి. ఒక ఫంక్షన్ కోసం అయితే మేము ఊరికి వెళ్తున్నాం ఈరోజు. చాలా అన్ప్లాన్డ్ అనమాట ఈ ట్రిప్ అయితే. సో ఒక 4 డేస్కి అయితే వెళ్తున్నాం మేము. 4 డేస్లోనే చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో కమింగ్ వీడియోస్లో మొత్తం ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకైతే మొత్తం ఊరికి రీచ్ అవ్వడానికి మధ్యలో బ్రేక్స్, లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి మొత్తం బ్రేక్స్ అన్ని కలిపి ఒక 10 అవర్స్ వరకు పడుతుంది. సో ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం కర్ణాటక బార్డర్ దగ్గరలో అనమాట ఇది, సమ్ సౌత్ రుచులు అనే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాం బ్రేక్ఫాస్ట్ కోసం. టైం అరౌండ్ లైక్ 9 అవుతుంది. ఇది చాలా అన్ప్లాన్ ట్రిప్ అనమాట. ముందు రోజు నైట్ 10 వరకు కూడా మేము ఫిక్స్ అవ్వలేదు, ఇంకా వెళ్దామా వద్దా అనే కన్ఫ్యూజన్లోనే ఉన్నాము. బట్ ఇంకా ఒకటి కాదు, సో మల్టిపుల్ ఫంక్షన్స్, ఇంకా ప్లాన్స్ ఉండడం వల్ల ఓకే సరే వెళ్దామని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి స్టార్ట్ అయితే అయిపోయాం నెక్స్ట్ డే మార్నింగ్కి. నైట్ అయితే ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని, ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మొత్తం పడుకునేసరికి లేట్ అయిపోయింది. సో సరిగ్గా స్లీప్ లేకపోవడం వల్ల నా ఫేస్ అంతా చాలా టైర్డ్గా అనిపిస్తుంది, అండ్ దాంతోపాటు కొంచెం హెడేక్గా ఉంటే ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయ్యాక కాఫీ కూడా తీసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని తర్వాత షెల్ దగ్గర అయితే ఆగాము. షెల్ పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, దాంట్లో అయితే మనకి సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ కొంచెం బటర్ మిల్క్, ఇంకా కొన్ని స్నాక్స్ అవి తీసుకుందామని ఇక్కడైతే బ్రేక్ తీసుకున్నాం. అండ్ దాంతోపాటు కార్కి కొంచెం వైపర్ ప్రాబ్లం ఉంది, సో అది కూడా ఇంకా ఇక్కడైతే చేంజ్ చేస్తారు, ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అవి. సో ఇక్కడే తీసుకొని పెట్రోల్ బంక్లో వాళ్ళే వేస్తారనమాట, చేంజ్ చేస్తారు. అది కూడా ఇంకా చేంజ్ చేసుకొని ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే వాష్రూమ్స్ కూడా కొంచెం బెటర్గా ఉంటాయి. సో అదంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఆ తర్వాత అరౌండ్ లైక్ 3కి ఇక్కడైతే లంచ్కి ఆగాము. కడప రూట్ అనమాట ఇది, కడప దాటాక పద్వేల్ అని ఉంటుంది కదా, సో అక్కడైతే లంచ్కి ఆగాము. అలా కారులోంచి దిగగానే ఏదో ఫైర్లోకి దిగినట్టు అనిపించింది అనమాట, అంత వేడిగా ఉంది. జనరల్గానే ఆ ఏరియాస్లో కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి, అండ్ దట్టు ఇప్పుడు ఎక్కడైనా సరే కొంచెం ఈ టైంలో కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. మా ఊరి వైపు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, ఒంగోలు, కనిగిరి అటు మొత్తం. రెయినీ సీజన్లో రెయిన్స్ ఏమో కానీ సమ్మర్ కంటే ఎక్కువ ఎండగా ఉంది. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత కనిగిరికి అయితే 5కి అలా రీచ్ అయిపోయాం. కనిగిరి దగ్గరలోనే అనమాట మేము వెళ్లాల్సిన మ్యారేజ్. సో మౌనిక వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం కనిగిరిలో. ఇక్కడైతే అత్త స్నాక్స్ అన్ని తీసుకొచ్చారు, అండ్ ఆ తర్వాత గారెలు, నాటుకోడి కర్రీ అవన్నీ ప్రిపేర్ చేశారు. సో డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా నైట్కి అక్కడే రెస్ట్ తీసేసుకున్నాం. అండ్ ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్ ఉంది కాబట్టి ఇంకా ఎర్లీగా పడుకొని మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకెలా సింపుల్గా అయితే మ్యారేజ్ కోసం రెడీ అయిపోయాను. ఈ శారీ వచ్చేసి సాయి లోహిత్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి, ఇయర్ రింగ్స్ ఏమో కుషాల్స్, చోకర్ వచ్చేసి రీసెంట్గా అలంకార్ జ్యువెల్స్ అనే పేజ్ నుండి తీసుకున్నాను. మ్యారేజ్ అయితే కనిగిరి పక్కన ఒక విలేజ్లో అనమాట, 9:00 అలా ఉంటుంది మార్నింగ్ ముహూర్తం అనేది. సో మేము ఇక్కడ 8:00 అలా స్టార్ట్ అయ్యాం, మనకి ఒక 1 అవర్ పడుతుంది ఆ విలేజ్కి రీచ్ అవ్వడానికి. మ్యారేజ్లో అయితే నేను ఎక్కువ క్లిప్పింగ్స్ తీయలేదు, సో అక్కడ మనంతా పలకరించడానికి సరిపోయింది. ఇంకా కొద్దిసేపే ఉన్నాం, ఆ తర్వాత అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాం. ప్రజెంట్ అయితే ఈ ఊర్లో పెద్ద మామయ్య వాళ్ళు ఒక్కళ్ళే ఉంటున్నారు, అండ్ చిన్న మామయ్య వాళ్ళు వచ్చేసి కనిగిరి నుండి అప్పుడప్పుడు వచ్చి ఈ తోటలు అవి చూసుకుంటారు. ఇది వచ్చేసి నిమ్మకాయ తోట అనమాట, నిమ్మ తోట. మామూలుగా ఊర్లో వేరే తోటలు ఉన్నా సరే మేము ఎక్కువ నీడ ఉంటుంది, ఇంకా ఇక్కడ ఆడుకోవడానికి బాగుంటుంది. సో చిన్నప్పుడు మేమంతా కజిన్స్తో కలిసి ఇక్కడికే వచ్చి ఆడుకునేవాళ్ళం, అండ్ ఆఫ్టర్నూన్ అలా లంచ్ ఇక్కడికే తెచ్చుకొని లంచ్ చేసేసి ఇక్కడ వాటర్తో ఆడుకొని అదంతా ఈ తోటలోనే అనమాట మాకు మెమొరీస్ అన్నీ. అండ్ ఇక్కడ మా పెద్ద మామయ్య వాళ్ళు ఉంటారని చెప్పాను కదా, మా మామయ్య వచ్చేసి ఫార్మింగ్తో పాటు స్కూల్ కూడా రన్ చేస్తారనమాట. ఆయన స్కూల్ అనేది ఒక బిజినెస్ పర్పస్గా కాకుండా, అంటే ఆయన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నప్పటి నుంచి ఒక ప్యాషన్గా రన్ చేస్తున్నారు. స్టార్టింగ్లో అయితే బాగుండేది, ఎక్కువ మంది ఉండేవాళ్ళు స్టూడెంట్స్, బట్ ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా, అంటే లైక్ విలేజెస్లో ఎవరు ఉంచాలనుకోవట్లేదు. సో అందరూ దగ్గరలో ఉన్న టౌన్స్లో హాస్టల్స్లో జాయిన్ చేపిస్తారు.
బెటర్ ఎడ్యుకేషన్, లైఫ్ స్టైల్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అక్కడంతా ఉండేది అంటే ఫామ్లో వర్క్ చేసే వాళ్ళే కదా, సగం వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడం కుదరదు కూడా. సో ఆ రీజన్తో ఒక పాయింట్లో వచ్చేసి దగ్గరలో ఏదైనా హాస్టల్లో వేయాలని చూస్తారు. సో దానివల్ల అండ్ ఎవెన్చువల్లీ కొంచెం స్టూడెంట్స్ అయితే తక్కువ అయిపోయారు. బట్ అదే ఇంకా ప్యాషన్తో మా మామయ్య అయితే రన్ చేస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు కోవిడ్ ముందు వరకు అయితే బాగానే ఉండేది. సో దాని తర్వాత ఇంకా మెల్లగా కొంచెం తగ్గింది. బట్ ఈ ఇయర్ వచ్చేసి కొంచెం కొత్త స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు అని మామయ్య అయితే చెప్పారు. ఈరోజు అయితే ఇండిపెండెన్స్ డే అనమాట. సో నేనైతే వీడియో కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నా ఈ మధ్య అంతా కుదరక. సో ఇక్కడైతే ఇండిపెండెన్స్ డే ఈవెంట్ కూడా చేస్తున్నారు. కొంతమంది పిల్లలైనా మన సిచ్యువేషన్ ఎలా ఉన్నా మా మామయ్య మాత్రం ఇలాంటి ఈవెంట్స్ అస్సలు వదులుకోరు. అంటే మనకి ఇయర్లో వచ్చేది కొన్ని ఈవెంట్సే కదా, లైక్ వితౌట్ ఎనీ రిలీజియన్ డిఫరెన్స్ మనమంతా కలిసి సెలబ్రేట్ చేసుకునే ఈవెంట్స్ కొన్నే ఉంటాయి కదా, అలాంటివి అయితే అస్సలు అవాయిడ్ చేయరన్నమాట. మామయ్యకి ఏం వర్క్స్ ఉన్నా సరే, కొంతమంది పిల్లలు వచ్చినా సరే అవన్నీ అయితే కండక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఆ తర్వాత ఇక్కడికి అంటే స్టూడెంట్స్ మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇస్తారు కదా స్వీట్స్, అవి మాకైతే చిన్నప్పుడు చాక్లెట్సే ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి ఇంకా మిక్చర్ అని స్వీట్ అవి ఇవి ఇస్తున్నారు. సో అలా అయితే స్కూల్లో ఆ ఈవెంట్ అంతా డ్యాన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కొన్ని జరిగాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మనం విలేజ్ లోపలికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి విలేజ్కి కొంచెం దూరంలో సెంటర్లో ఉంటుందన్నమాట స్కూల్ అనేది. అండ్ ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్తున్నాం అన్నమాట ఊర్లో. చిన్నప్పటి నుండి అయితే మాకు దీంతో చాలా మెమరీస్ ఉన్నాయి. సో ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్దామా, కజిన్స్తో స్పెండ్ చేయడం, గ్రాండ్ పేరెంట్స్తో స్పెండ్ చేయడం అదంతా చాలా బాగా అనిపించేది. బట్ అదంతా ఇప్పుడు చేంజ్ అయిపోయింది అనుకోండి. అంటే ఈ ప్లేస్లో వచ్చేసి అందరూ ఉండేవాళ్ళు, లైక్ వేరే వేరే ఫ్యామిలీస్ కూడా. బట్ వాళ్ళు వేరే ఊరికి షిఫ్ట్ అవ్వడం, వేరే ప్లేసెస్లో ఇల్లు కట్టించుకొని షిఫ్ట్ అవ్వడం వల్ల ఇదంతా లైక్ ఏదైనా స్టాక్ పెట్టుకోవడానికి దానికి యూజ్ చేస్తున్నారు. మనం ఉండేటప్పుడు ఒకలా ఉంటుంది, ఇలాంటి మెయింటెనెన్స్ అప్పుడు ఒకలా ఉంటుంది కదా. సో ఇలా చూడగానే ఒకలా అనిపించింది అనమాట, లైక్ దిస్ ఈస్ వేర్ వి స్పెంట్ అవర్ చైల్డ్హుడ్, మోస్ట్ ఆఫ్ ద మెమరీస్ మాకు ఇక్కడే ఉన్నాయి. సో ఇంకా అలా ఒకసారి అదంతా చూసుకొని వచ్చానమాట. లైక్ కొన్నిసార్లు ఇంకా మన ఆ మెమరీస్తోనే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అట్లీస్ట్ వి గాట్ సంథింగ్ లైక్ టు రిమెంబర్ ఫర్ ఎవర్. ఇంకా ఇవన్నీ మా వారికి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా అనమాట. ఇక్కడ అందరం కలిసి వండుకొని తినేవాళ్ళం, ఇక్కడ ఇలా ఆడుకునేవాళ్ళం, ఇక్కడ తాతయ్యతో ఇలా కూర్చొని ఇలా మాట్లాడేవాళ్ళం, అలా అయితే మా వారికంతా చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత అయితే ఇంకా అక్కడే లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ కనిగిరికి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ ఆన్ ద వేలోనే మా వారికి సంబంధించిన కొంచెం పొలం ఉందన్నమాట, అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అక్కడ నుంచి వచ్చింది. సో ఇదైతే ప్రజెంట్ లీజ్కి ఇచ్చారు, వాళ్ళు ఏదో క్రాప్ వేసుకున్నారు. సో ఇటు వచ్చిన ప్రతిసారి అయితే ఒకసారి ఇక్కడ ఆగి ఎలా ఉంది అంటే లైక్ ఎవరికి ఇచ్చినా సరే మనం ఓంది అన్నట్టు కొంచెం చూసుకోవడం హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ అయితే ఆగి వాళ్ళతో మాట్లాడి అంటే ఆ లీజ్కి ఇచ్చిన వాళ్ళకి మాట్లాడి ఏం వేశారు, ఎలా ఉంది, వాటర్ అవి బాగానే ఉన్నాయా అని చెప్పి ఒకసారి అంతా మాట్లాడి కొద్దిసేపు అయితే ఇక్కడ స్పెండ్ చేసి ఆ తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అండ్ ఆ తర్వాత కనిగిరి రీచ్ అయ్యాక అక్కడ నుండి మళ్ళీ మనం వేరే ప్లేస్కి వెళ్లాల్సి ఉంది. అక్కడ కూడా ఒక ఫంక్షన్ ఉందన్నమాట. సో అది గృహప్రవేశం అనమాట యాక్చువల్లీ. సో ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఆ ఫంక్షన్కి వెళ్ళడమే. సో ఇంకా ఇక్కడే రెడీ అయిపోయి అన్నీ ప్యాక్ చేసేసుకొని అక్కడ నుండి డైరెక్ట్గా ఒంగోలు వెళ్ళాలని ప్లాన్ అనమాట. ఇక్కడైతే మా అత్త వచ్చిన ప్రతిసారి తాంబూలం పెడతా అంటారు, ఇంకా సరే అని. అంటే మా అత్త అంటే మౌనిక వాళ్ళ అమ్మ అనమాట, మా మేనమామ వాళ్ళ వైఫ్. సో ఇక్కడైతే తాంబూలం తీసుకొని ఇంకా ఆ ఊరికైతే స్టార్ట్ అయిపోయాం. సో కనిగిరి నుండి మేము తర్సికి అయితే వెళ్తున్నాం. మనకు ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు పడుతుంది అనుకుంటా. మేము ఉన్న 4 డేస్లో ఒకరోజు రావడానికి, ఒకరోజు వెళ్ళడానికి, ఇంకా ఆ మధ్యలో 2 డేస్లో ఒకరోజు ఒక 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం ఉంది. అండ్ దెన్ ఒక గుడికి వెళ్ళామన్నమాట, ఆ టెంపుల్ విజిట్ కూడా ఉంది. సో ఇలా మల్టిపుల్ ప్లాన్స్ ఉండడం వల్ల మేము ఇంకా కుదరకపోయినా ప్లాన్ చేసుకొని వచ్చేసాము అప్పటికప్పుడు అనుకొని. బట్ ఈ చిన్న ట్రిప్ అయితే మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎందుకంటే లైక్ మేము మల్టిపుల్ పీపుల్ని కలిసాము, లైక్ మా వారి సైడ్ అయినా మా సైడ్ అయినా లేదంటే ఫంక్షన్స్లో ఇంకా చాలామంది వరకు మీట్ అయ్యాం. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక యూట్యూబర్ని మీట్ అవ్వబోతున్నాం మనం. సో తిను మా అక్క అనమాట, రిలేటివ్స్ అండ్ మా కాలేజ్లో సీనియర్ కూడా, ఇంటర్ కాలేజ్లో. సో ఆ అక్కను మీట్ అవ్వడానికి అయితే ఇక్కడికి వచ్చాం. అంటే లైక్ ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, అదే ఊర్లో అక్క వాళ్ళు కూడా ఉంటారు.
ఇంకా గ్యాప్ లో కొంచెం ఫంక్షన్ కి టైం ఉందంటే ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాం అక్క వాళ్ళ ఇంటికి. అక్కకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ అక్క వాళ్ళ మమ్మీకి కూడా ఉందన్నమాట, చాలా బాగా చేస్తారు వాళ్ళు కూడా వ్లాగింగ్ అనేది. ఇంకా అక్కడికి వచ్చేసి స్పెండ్ చేసి మళ్ళీ మన ఫంక్షన్ కి వచ్చేసాం అన్నమాట గృహప్రవేశానికి. ఇక్కడైతే పాలు పొంగిచ్చేసారు, సో ఇంకా మేము డిన్నర్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ ఒంగోలు లేట్ అయిపోతుంది కదా అని ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ డే అయితే అక్కడ సత్యనారాయణ వ్రతం కూడా ఉందంట, బట్ మనకి వరలక్ష్మి వ్రతం కాబట్టి అది చేసుకుందామని అమ్మ రమ్మంటే ఇంకా ఒంగోలు వచ్చేసాం. కంటిన్యూస్ ఫంక్షన్స్ జర్నీస్ అండ్ దాంతోపాటు ఇంకా ఇది అయ్యాక కూడా వేరే ఫంక్షన్ కూడా వచ్చున్నా అనమాట, సో దానివల్ల అసలు ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ అస్సలు కుదరట్లేదు. ఈసారి ఇంత లేట్ అయిందనమాట, సో ఇక నుంచి కంటిన్యూస్గా పోస్ట్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ అనదర్ వీడియో సూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.